హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్లో మనం సినిమా ఫోర్ డి క్లాసెస్ లో ఎయిటీన్త్ క్లాస్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంతకు ముందు క్లాస్ లో మనం స్ప్లైన్ గ్రాప్ గురించి డీటెయిల్ గా చూసాం ఈ రోజు వచ్చేసరికి ఫార్ములా డిఫార్మర్ గురించి చూద్దాం ఈ ఫార్ములా డిఫార్మర్ మనకి చాలా చోట్ల బాగా యూజ్ అయ్యే ఆప్షన్ ఓకే ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ వీడియోకి టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా ఇదంతా మీ చేతుల్లో ఉంటుంది మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తాను ఓకే క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఫార్ములా డిఫార్మర్ తీసుకునే ముందు మనకి ఏదైనా మోడల్ కావాలి ఇక్కడ డిఫాల్ట్ మోడల్స్లో చూడండి ల్యాండ్స్కేప్ ఆప్షన్ తీసుకుంటున్నా ఇక్కడ ఏ మోడల్ అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే ల్యాండ్స్కేప్ వల్ల మనకి ఎలా యూజ్ అవుతుంది ఇప్పుడు చూద్దాం ఓకే ఇక్కడ చూస్తే ఈ ల్యాండ్స్కేప్కి మనకి సిగ్మెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇక్కడ డిస్ప్లేలోకి వెళ్ళి షేడింగ్ విత్ లైన్స్ ఆప్షన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి సిగ్మెంట్స్ కనబడతాయి ఇక్కడ ఈ సిగ్మెంట్స్ ఉన్న వల్ల ఏంటంటే మనకి స్మూత్గా యానిమేషన్ అనేది రన్ అవుద్ది ఓకే ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫార్ములా డిఫార్మర్ నెక్స్ట్ డ్రాగన్ డ్రాప్ టు ల్యాండ్స్కేప్ చూడండి డ్రాగన్ డ్రాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఒక షేప్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వస్తే ఆటోమేటిక్గా మనకి యానిమేషన్ కూడా రన్ అవుద్ది జస్ట్ ప్లే నెక్స్ట్ ఇక్కడ సిగ్మెంట్స్ నేను హైట్ చేసేస్తున్నా డిస్ప్లేలో షేడింగ్ నెక్స్ట్ దీనికి ఒక మెటీరియల్ అప్లై చేద్దాం కింద డబుల్ క్లిక్ చేసుకుంటే మెటీరియల్ వచ్చింది జస్ట్ డబుల్ క్లిక్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ పిక్ చేసుకొని ఇక్కడ ఏ కలర్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ ఇది నెక్స్ట్ ఓకే క్యాన్సిల్ జస్ట్ డ్రాగన్ డ్రాప్ టు ల్యాండ్స్కేప్ ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వేవ్స్ వస్తున్నాయి ఈ వేవ్స్ మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు జస్ట్ ఏం లేదు ఫార్ములా ఆప్షన్ సర్చ్ చేసుకుంటే మనకి చాలా ఆప్షన్స్ వచ్చినాయి ఇందులో మనకి ఎక్స్ వై జెడ్ పొజిషన్లో మనకి ఇక్కడ ఒక బాక్స్ వచ్చింది చూడండి ఈ బాక్స్ అనేది మనం చేంజ్ చేయొచ్చు సపోజ్ ఎక్స్ పొజిషన్లో మనం చేంజ్ చేస్తే ఇలా వేవ్స్ అనేవి పెరుగుతున్నాయి చూస్తే ఇలా వస్తున్నాయి నెక్స్ట్ జెట్ పొజిషన్ కూడా తగ్గించుకుందాం అలాగే వై పొజిషన్ కూడా తగ్గించుకుంటే వేవ్ హైట్ అనేది తగ్గుద్ది ఇలాగా చూస్తే ఒక వాటర్ ఎఫెక్ట్ ఒక వేవ్స్ వెళ్తున్నట్టుగా ఈ ఎఫెక్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలాగే మనకి ఈ ఫార్ములా డిఫార్మర్కి కింద ఒక ఫార్ములా ఉంది సపోజ్ ఇక్కడ టూ ఆప్షన్ ఉంది సపోజ్ ఫైవ్ పెట్టుకున్నాం అనుకోండి స్పీడ్ అనేది పెరుగుద్ది ఫైవ్ చూస్తే ఇలాగా ఇలాగ ఇక్కడ ఫార్ములా అనేది మనం ఈ నంబర్స్ చేంజ్ చేసుకొని మనం చాలా ఎఫెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫార్ములా డిఫార్మర్ ఇంకా చాలా చోట్ల మనకి యూజ్ అవుద్ది సపోజ్ స్పేర్ మీద మనం ఇది అప్లై చేస్తే చూడండి నాకు సిగ్మెంట్స్ కావాలి ఇక్కడ సిగ్మెంట్స్ పెంచుకుంటున్నా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి డిఫార్మర్స్లో ఫార్ములా జస్ట్ డ్రాగన్ డ్రాప్ టు స్పేర్ చూస్తే ఇలా అప్లై అవుతుంది నెక్స్ట్ మెటీరియల్ కూడా అప్లై చేద్దాం జస్ట్ డబుల్ క్లిక్ చేసుకొని కలర్ మార్చుకుంటున్నా రెడ్ కలర్ ఇస్తున్నా ఓకే క్యాన్సిల్ జస్ట్ అండ్ రాంగ్ నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ మీరు మార్చుకోవచ్చు సపోజ్ వై పొజిషన్ పెంచాను ఆటోమేటిక్గా మనకి వై లెంత్ అనేది పెరుగుద్ది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది డిలీట్ చేసి ఒక టెక్స్ట్ మీద కూడా ఇది అప్లై చేసుకోవచ్చు అంటే ఒక లోగో యానిమేషన్స్ మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఫార్ములట్ ఫార్మ్ బాగా యూజ్ అవుతుంది జస్ట్ దీనికోసం ఏం చేస్తున్నాను పైన మోగ్రాఫ్లో మో టెక్స్ట్ ఓకే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి దీనికి కూడా మనం సిగ్మెంట్స్ పెంచుకోవాలి అంటే సబ్ డివిజన్స్ పెంచుకుంటున్నా ఓకే నెక్స్ట్ డెప్త్ అనేది కూడా పెంచుకుందాం నెక్స్ట్ టెక్స్ట్ అనేది చేంజ్ చేస్తున్నా జస్ట్ నేమ్ అనేది చేంజ్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ దీనికి కూడా ఒక కలరా ప్లే చేస్తున్నా జస్ట్ డ్రాగన్ రాప్ ఓకే ఇప్పుడు ఫార్ములా డిఫార్మర్ ఎలా యూజ్ అవుద్దా ఇప్పుడు చూద్దాం జస్ట్ సెలెక్ట్ జస్ట్ డ్రాగన్ రాప్ టు టెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ వై పొజిషన్ అనేది నేను తగ్గించుకుంటున్నాను ఎందుకంటే వేవ్ అనేది పెద్దదైంది ఒకసారి ప్లే చేసి చూద్దాం జస్ట్ ప్లే ఓకే దీనికోసం వై అనేది తగ్గించుకుంటున్నా ఆటోమేటిక్గా వేవ్ లెంత్ తగ్గుద్ది ఇప్పుడు ప్లే చేద్దాం జస్ట్ ప్లే ఇలాగా మనం లోగో యానిమేషన్స్ కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం స్పీడ్గా ప్లే అవ్వాలంటే ఏం లేదు ఇక్కడ నెంబర్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోద్ది సపోజ్ ఫైవ్ ఇస్తున్నా చూస్తే మనకు స్పీడ్గా ప్లే అవుద్ది ఓకే ఇలాగా ఒక లోగో యానిమేషన్ కూడా మనం ఈ ఫార్ములా డిఫార్మర్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలా డిఫార్మర్స్ ఉన్నాయి ఇవన్నీ లైన్గా చూద్దాం ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది లైక్ చేసి నేను సపోర్ట్ చేయండి మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా అలాగే సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఈ మూడు చేసినట్టయితే షేర్ అని ఆప్షన్ ఉంది మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ షేర్ చేసి తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Ingen grunn til å grine.